రాజధాని అంటే జనరల్గా ఏ ఒక్క పౌరుడికైనా ఏముంటుంది అధ్యక్ష? జనరల్గా పౌరుల తల భావన రాజధానిలో ఆడికి ఒక ఇల్లు ఉండకపోవచ్చు, ఒక ఎకరం భూమి ఉండకపోవచ్చు, నిజంగా ఏం పని ఉండకపోవచ్చు. ఆడి పుట్టిన గ్రామం నా గ్రామం, నేను జన్మించిన గ్రామం అని ఎలా భావిస్తాడో మా రాజధాని అని కూడా ఒక ఫీలింగ్ ఉంటుంది, ఒక భావోద్వేగం ఉంటుంది, ఒక అటాచ్మెంట్ ఉంటుంది. ఆడికి ఏమి ఉండదు అక్కడ, నా రాజధాని అంటుంది. అలాంటి రాజధానిని మీరు అలాంటి ప్రజలకి అసలు అవకాశం లేని రాజధాని రూపకల్పన చేశారు, అలాంటి ఒప్పందాలన్నీ చేశారు. అయితే ఇప్పటికే ప్రభుత్వం చాలా మంచి నిర్ణయాలు తీసి చాలా స్టడీ చేశారు, చాలా నిర్ణయాలు మంచివి తీసుకున్నారు, అప్రిషియేట్ చేస్తారు. సింగపూర్ కంపెనీ పారిపోయింది, ఎప్పుడైతే ఇంకా మాకు క్లోజ్ చేసే మేము పారిపోతాం, పారిపోతే ఉంచుతాము, సఫా చేస్తాం అలాంటి కంపెనీలు పట్టుకొని. ఏంటది అగ్రిమెంట్? ఏంటి పోర్ క్యాపిటల్ని డెవలప్ చేయడానికి దెబ్బటండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మనం పెట్టడానికి వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వంది, ఓ 1600 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వంది. మీరు చెప్పినట్టే అలాంటి 1600 ఎకరాల భూమి ఎంత కాస్ట్ ఉంటుందండి? మీరు చెప్పుకుని 4 కోట్ల లెక్క మీరు ఇచ్చారు, 6 కోట్ల లెక్కేసిన 8000. కోర్ క్యాపిటల్ది, కోర్ క్యాపిటల్ది ఒక 10 కోట్ల లెక్క ఎకరం లెక్కేస్తే ఓ 16000 కోట్లు. దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన ప్రభుత్వం నుంచే డబ్బు ఇచ్చి ఆ కంపెనీకి వాటట ఆడికి 58%, మనకు 42%. దేశంలో ఇంత చౌకబేరం ఎక్కడైనా దొరుకుతుందా? దీన్ని ఎవరైనా మీకు అనుమానించకుండా ఉండగలరా, ప్రశ్నించకుండా ఉండగలరా? అంటే మీ తాలూకు పెంకితనంగానది అంత బరితగించి చేసే పనులే ప్రజాస్వామ్యంలో సాగుతాయనుకున్నారా? ఈవేళ చాలా నిర్ణయాలు వచ్చినట్టే ఫట చేయగలిశారు. ఏంటి పీఓటీ యాక్ట్ దేనికి ఇచ్చారండి? పీఓటీ యాక్ట్ ఈ రాష్ట్రంలో భేదవాళ్ళకు పంపిణీ చేస్తున్నటువంటి భూమి, 52లో వచ్చినటువంటి ప్రభుత్వాలు భేదవాళ్ళకు భూమి పంపిణీ చేసి వాళ్ళలో నమ్మకాన్ని కలిగించడానికి తీసుకొస్తే మళ్ళీ ఆ భూమి పీఓటీ అంటే ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ 77లో వచ్చింది, భూమి మళ్ళీ పెద్దలకు వెళ్ళిపోతుంది, ఆ ఊర్లో ఉండేటువంటి పెత్తందారుల అగచాయాలకి తట్టుకోలేకపోతున్నారు. ఇలాగ 800,000 ఎకరాల భూమి పంపిణీ చేసినా ఈ రాష్ట్రంలో భేదవాళ్ళ దగ్గర భూమి ఉండదు అని చెప్పి 77లో మన పెద్దలు ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టమే పీఓటీ. ఆ పీఓటీ ఏం చెప్తుంది? ఒకసారి ఒకడికి అసైన్ చేసినటువంటి భూమి ఇంకది నాట్ ట్రాన్స్ఫరబుల్, అది ఆ సెక్షన్ 1లోనే మొట్టమొదటి చెప్తుంది. అందుకోసం అట్లీస్ట్ ప్రభుత్వం అసైన్ చేసినటువంటి భూమి కనీసం బేదల దగ్గర ఉంటుంది. అందుకే మిగిలింది ఈవేళ 65 లక్షల ఎకరాల భూమి బేదల దగ్గర మిగిలింది. వాడు నేను రైతునని ఒక భావన ఆడికి కలిగింది, ఒక ధైర్యం వచ్చింది. దానికి ప్రభుత్వం ప్రకటించినటువంటి మొన్న ఇచ్చినటువంటి రైతు భరోసా లాంటి పథకంలో వాడికి కూడా డబ్బు అందింది. నాకు నేను ఒక రైతును అనేటువంటి భావన వాడిలో ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపింది. మీరు ఏం చేశారు? ఇంత కాపాడి ఇంత చేస్తే మొన్న రాజధానిలో మీరు ఆ పీఓటీ యాక్ట్ను కూడా వైలేట్ చేస్తారు. ఆ బేదలకు ఇచ్చిన భూమి ఏకంగా తెలుగుదేశం నాయకులకి చేరిపోయింది. భూమి ఆడిది తీసుకోవడం ఆ పట్టాట తెలుగుదేశం కార్యకర్త మినిస్టర్ చెప్పినప్పుడు నేను విన్నాను. దీంట్లో ఎవరికి ఇచ్చారో కూడా ఆయన చెప్పాడు చాలా క్లియర్గా, మళ్ళీ నేను అవన్నీ చెప్పక్కర్లేదు. మీరు ఎవరికి ఇచ్చారా పట్టాలు? ఏం ఉండరా? ఏ నిర్ణయంలో కూడా ఎవరిని మరి రానియరా మీరు? ఏంటి అన్యాయం? ఎస్ఐన్ చేసినటువంటి భూమి క్యాపిటల్ సిటీ కూడా తీసుకున్నావు, తీసుకున్న పట్ట ఆడికి ఇవ్వద్దా? ఆ భూమి కూడా ఆడికి లేకుండా ఇచ్చి పంపించావు. అందుకే ఒక రాజధాని ప్రాంతం మీరు నమ్మారు కదా, మీ శాసనసభ్యులు నమ్మారు కదా, గొప్ప రాజధాని గొప్ప డెవలప్ చేస్తాం చేసేస్తున్నాం అందరు సంతోషంగా ఉన్నారని మీరు నమ్మారు కదా, ఎన్నికలు జరిగాయి కదా. ఆ క్యాపిటల్ సిటీలో ఉండేటువంటి ప్రజలు ఏం తీర్పిచ్చారు? న్యాచురల్గా ఒక దగ్గర ఒక క్యాపిటల్ జరిగితే మిగతా ప్రాంతాలు వాళ్ళందరికీ అసూయ ఉంటుంది. ఆ ప్రాంతం వాళ్ళు వ్యతిరేకంగా వ్యవహరించారంటే మా దగ్గర క్యాపిటల్ వచ్చిందని ఇక్కడ సంతోషించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏం జరిగింది? ఒక్క సీటైనా గెలిచారా? చివరికి మీ కుమారుడు పోటీ చేసినా ఓడించారు. ఏమనుకున్నారు? ఏం ఇండికేషన్? అది మీరు అనుకుంటున్నట్టు మీరు ఆలోచించుకోవాలి. అది మీరు అనుకుంటున్నట్టు మీరు చేస్తున్నటువంటిది ఎవరి రాజధానిది? ఎవరికి సంబంధించింది? ఎవరి ప్రయోజనాల కోసం? ఎవరి ప్రమాణాలను అది పెంచుతుంది?
నేను దిగజారి మాట్లాడను కానీ మీరు ఆలోచించుకోవాలి, ఏంటి ఇవన్నీ చేసి ఎక్కడ పట్టుకెళ్ళిపోదు అని. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.